హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫామ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. మనం ఈరోజు ఒక టీజర్ గురించి మాట్లాడుకోబోతున్నాం, టీజర్ సలార్. యాక్చువల్గా టీజర్లు మనము ఇంతకుముందు రెండు చెప్పున్నాము, అది సరే కంటిన్యూ చేద్దాం. టీజర్లు కూడా మనకు ఎలా అనిపించిందో అనేసి అనుకున్నాను అనమాట. సో సలార్ మధ్యలో రెండు ఉన్నాయి, బ్రోగ్రి ఇది మిస్ అయ్యాను, మళ్ళీ చూసి కావాలంటే అవి చెప్తాను. ఇది వచ్చేసి మన ప్రశాంత్ నీల్ ప్రభాస్తో కలిసి చేస్తున్నారు, కేజీఎఫ్ 1 or 2 తర్వాత ప్రశాంత్ నీల్ 4th ఫిలిం. ఇన్ఫ్యాక్ట్ 1st ఫిలిం ఉగ్రం అని తీశాడు. చాలా టాక్స్ ఏంద్రా అంటే ఇది ఉగ్రం లాగే ఉంటుంది అనేసి. సరే చూద్దాం మనము. ఇది ఎక్కువ గోదావరి కానీ అటు సైడ్ కోల్ మైన్ బ్యాక్డ్రాప్లో తీశాడు. టీజర్ చూసినప్పుడైతే మనకు మంచి డల్గా ఉంది, మనం టార్చ్ లైట్ వేసుకొని చూడాలనిపించింది. కాకపోతే మంచి బీభత్సమైన డైలాగ్తో మంచి ఇది ఇచ్చారు. అండ్ ఆ ప్రభాస్ది కూడా కంప్లీట్ ఫుల్ ఫేస్ కాకుండా సూపర్గా హ్యాండ్, ఆ హ్యాండ్ మూమెంట్ ఇదంతా నాకైతే మంచి హై అనిపించింది. అది డైలాగ్ యాజ్ యూజువల్ ప్రశాంత్ నీల్ సినిమాల్లో మన హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్ ఉన్న డైలాగ్ అయితే అది ఇచ్చారు. టిన్ను ఆనంద్ గారు చెప్పుంటారు అది. కాకపోతే ఏందిరా అంటే ఆ టిన్ను ఆనంద్ ఇంగ్లీషు ఫస్ట్ టైం విన్నప్పుడు ముద్ద ముద్దగా అనిపించింది నాకు. 2-3 టైమ్స్ అంటే యాక్చువల్ కంప్లీట్ డైలాగ్ ఏం చెప్పాడు అనమాట నాకు తెలిసింది. ఓకే, ఆ ఒక్కటి కొద్దిగా క్లారిటీ ఉండుంటే బాగుండేదేమో అన్నట్టుగా నాకు అనిపించింది. అది ఇంకోటి పృథ్వీరాజ్ సుకుమార్. ఆల్మోస్ట్ ఆల్ నాకు ఫరాజ్ ఫాజిల్ ముందు బాగా నచ్చిన మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్. అతను మంచి డైరెక్టర్, మంచి ఆర్టిస్ట్, సూపర్ పర్ఫార్మర్ అన్నీ ఉన్నాయి. సో మనకి అది చూసినప్పుడు నాకు కొద్దిగా డౌట్ అయితే వచ్చింది ఉగ్రం లాగే ఉంటుంది అని. ఎందుకంటే ఉగ్రంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే ఒక ఇది అనమాట. దీంట్లో పృథ్వీరాజు, పృథ్వీరాజ్ ఫాదర్గా జగపతి బాబు యాక్ట్ చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే మనం గూగుల్ చేసినప్పుడు సర్నేమ్ అయితే ఒకటే ఉంది. మేబీ ఫాదర్ జగపతి బాబు ఉంటే పృథ్వీరాజ్ సన్ ఉంటే మన ప్రభాస్ వచ్చేసి ఫ్రెండ్ ఉంటాడు సలార్ కింగ్ మేకర్. సో ఇంకా శృతి హాసన్ ఒక హీరోయిన్, ఇంకొక హీరోయిన్ కూడా ఇంకొక ఆమె ఉంది. సినిమా ఇది టీజర్ చూసినప్పుడు మటుకు మంచి ఎనర్జీ లెవెల్స్ అయితే వచ్చింది. ప్రభాసి 2-3 భారీ దెబ్బల తర్వాత నాకు సాహో కూడా అంత పెద్ద ఎక్కలేదు. సో సాహో దెబ్బేసుకున్నా, రాధేశ్యామ్ దెబ్బేసుకున్నా, ఆది పురుష్ దెబ్బేసుకున్నా, దాని ముందు మళ్ళీ ఇంకోటి ఏదో సినిమా రీసెంట్గా వచ్చింది, అన్ని దెబ్బల తర్వాత ఇదైతే కొద్దిగా ఆశాజ్యోతిలాగైతే నాకు ఖచ్చితంగా అనిపించింది. కాకపోతే ఇది 2 parts అని తెలియదు. టీజర్ చూడంగానే part 1 సీజ్ ఫైర్ అనగానే ఓయమ్మా 2 partsా అని మట్టుకు అనిపించింది. ఎందుకంటే మనకి కొద్దిగా చూసినప్పుడు మట్టుకు కేజీఎఫ్నే కొద్దిగా రీక్రియేట్ చేశాడేమో అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా మనకి అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సేమ్ కేజీఎఫ్ చేసిన అతనే, కెమెరామ్యాన్ అతనే, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అదే టీమ్ వర్క్ చేశారు కాబట్టి మనకి అదే లుక్ అండ్ ఫీల్ కొద్దిగా వచ్చే అవకాశాలు అయితే బాగానే అనిపిస్తూ ఉంది. సో ఆ చుట్టుపక్కలే తిరుగుతున్నాడు అని అయితే అనిపించింది. మనకి ఉగ్రం సినిమా తీసినప్పటికీ అది బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మటుకు ప్రభాస్ ఫ్యాన్స్కి కొద్దిగా ఊరట అయితే ఉంటుంది, ఒక మంచి మాస్ ఫిలిం రాబోతుంది అని. అది సెప్టెంబర్లో రిలీజు. సో ఇయర్ ఒక మంచి భారీ దెబ్బ తగిలిన తర్వాత ఆది పురుష్ లాంటిది ఒక మంచి సినిమా హిట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే దీంట్లో బాగా ఉన్నాయి అని మటుకు నాకు అనిపిస్తుంది. మీరు టీజర్ చూడలేదంటే చూసి ఎంజాయ్ చేయండి. కింద నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడుతున్నాను, మీరు డైరెక్ట్ వెళ్ళి ఎత్తుకొచ్చి యూట్యూబ్లో లేదా ఇక్కడ క్లిక్ చేసినా కానీ అదే లింక్ ఓపెన్ అవుతుంది కానీ ప్రాబ్లం లేదు. యాజ్ ఎ హోల్ ఒక యాంటిసిపేషన్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఈ టీజర్ గురించి. మనం దీని గురించి ఎక్కువ మాట్లాడుకోలేము. మనము ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి, వెబ్ సిరీస్ గురించి దేన్నో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అప్పటిదాకా మీకు ఇది నచ్చిందంటే వీడియో మీరు లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి రివ్యూస్ కానీ వ్యూస్ కానీ మీకు ఇంకా కావాలంటే అన్నట్టు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతారు. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీతో మాట్లాడుకుందాం.
అప్పటిదాకా బాయ్ అండ్ థ్యాంక్ యూ.